సో అన్నయ్య మరణం అనేది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందంటారు చాలా అండి చెప్పాను కదా ఆయనే ధ్యేయం ఆయనే లక్ష్యం ఆయనే భరోసా అనుకున్న నాకు తెలిసి మీకు అన్ని సర్వస్వం ఆయనే ఆయనే సర్వస్వం అనుకున్న నేను అంటే ఒక గూడు లేని పక్షి పిల్ల అంటారు చూడండి అది ఎలా అయిపోతుందో అలా అయిపోయానండి అంటే దిక్కుతో అతని స్థితిలో పడిపోయారు మీరు మనిషి లేడన్న బాధ ఒకటైతే అసలు ఏంటిది ఏం చేయాలి అసలు అన్ని విధాలు మంచిగా ఉన్న వాళ్ళకే ఒక తోడు లేదు అంటే ఎంత ఇది ఉంటుందో తెలుసు కదండి అలాంటిది అలాంటిది ఇలాంటి స్థితి నుంచి నేను ఏం చేయాలి ఇప్పుడు అసలు ఎలా నేను ఎదుర్కోవాలనేది నాకు అర్థం కాలేదండి ఆ పరిస్థితులు రోజు రోజుకి ఓ రకంగా మారిపోతున్నాయి అలాంటి టైంలో మరి ఆయనే భుజం తట్టారో ఏమో తెలియదు ఉన్నప్పుడు భుజం మీద ఒక చెయ్యేసి ఫోటో ఉంటుందండి నా ఇప్పుడు స్టూడియోలో కూడా ఎదురుగా ఉంటుంది ఆ ఫోటో ఆ ఫోటోలో కనుక ఎలా వెనక నుంచి ఎలా వేసి నా భుజం మీద పెట్టి అలానే నన్ను ఆ చెయ్యి పెట్టి నడిపిస్తు నడిపిస్తున్నా ధైర్యాన్ని తెచ్చుకున్నాను ఎందుకు అంటే నా అన్నయ్య ఈరోజు ఒక నిందతో వెళ్ళకూడదు అది ఆయన 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 ఎప్పటికీ ఎన్నో అంటే జనరేషన్స్ మారిన కొన్ని జనరేషన్స్ వరకు ఉంటుంది అయిపోతుంది ఆయన ఎన్నో జనరేషన్స్ నిలబడి ఉండాలంటే నేను నిలబడాలి ఈ అంటే ఈరోజు నేను స్ట్రాంగ్ అవ్వాలి అని తెచ్చుకొని నాకు నేను కొన్ని లేని ధైర్యాన్ని తెచ్చుకొని అదే ఆయన ఇచ్చిన ధైర్యమే అది బట్ దాన్ని నేను తెలుసుకొని ముందుకు నడుస్తూ ప్రయత్నాలు అనేది స్టార్ట్ చేశానండి మీ కుటుంబం కానీ కుటుంబం కుటుంబం ఆల్వేస్ అండి నా అక్కలు అసలు ఆల్వేస్ వాళ్ళు వాళ్ళు లేని ఈరోజు నేను లేననుకోండి అది హండ్రెడ్ పర్సెంట్ మదర్ని మదర్కి హెల్ప్ చేస్తూ నన్ను అన్ని చూసుకుంటూ అలా చేసుకొని వచ్చారు సో అన్నయ్య లేని లోటు అంటే అంటే మీకు అన్నీ అన్నయ్య అన్నీ అమ్మా నాన్నలకి తను ఏదైతే చేయాలనుకున్నాడో మీకు ఏదైతే చేయాలనుకున్నాడో అవన్నీ కూడా ఆ బాధ్యతలు అప్పటికి నిర్వర్తించారాయినా నెరవేర్చారా అంటే ఏ పరంగా అండి మిమ్మల్ని అందరం అంటే మీ పరిస్థితి తెలుసు కదా తమ్ముడిని సెటిల్ చేయాలి అదే అదే ఏం జరగలేదండి అంటే ఫినాన్షియల్ సెటిల్మెంట్ సెటిల్మెంట్ అంటే ఆయన పోతాను అనుకోలేదు అనుకోలేదు అర్థాంతరంగా అర్థాంతరం కాబట్టి ఆయన అనుకోలేదు సో తర్వాత మ్యూజికల్ సెటిల్మెంట్ అనేది ఆయన తీసుకొచ్చిందే నువ్వు ఎక్కడో ఎందుకు వేరే ఏం చేయొద్దు మ్యూజిక్ డైరెక్టర్గా మన నెక్స్ట్ జనరేషన్కి నా వారసుడు కావాలి అంటే నువ్వు మ్యూజిక్ చేయాలి అని చెప్పి ఇండస్ట్రీకి తీసుకొచ్చింది అతనే కాబట్టి ఆయన ఆయన చేయాల్సినవి చేసినట్టే ఇక చేయాల్సిన ఇక చేయాల్సినవి మాత్రం ఆయన చేయడానికి ఛాన్స్ లేకుండా ఆయన అర్లీగా వెళ్ళిపోవడం లేదంటే ఆయన ఉండుంటే ఈరోజు నా పరిస్థితి వేరేలాగా ఉంటుంది హండ్రెడ్ పేరెంట్స్ పరిస్థితి ఏంటి ఫాదర్ లేరు మదర్ నాన్నగారు ఎప్పుడు అన్నయ్య కంటే ముందు బిఫోర్ టూ ఇయర్స్ అన్నయ్య ఫోర్టీన్ అయితే నానే ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వెల్వ్ సో ఇప్పుడు మీరు అమ్మ అమ్మగారు మీరేనా ఉండేది అవునండి సో ఒకరికి మీరు ఇప్పుడు మీరే అనమాట ఒకరికి ఒకరు తోడైతే సో అమ్మగారికి ధైర్యం ఇస్తుంటారా మీరు మీరు అమ్మగారికి ధైర్యమా లేకపోతే మీకే ఆమె ధైర్యమా హండ్రెడ్ పర్సెంట్ నాకైతే ఆవిడ ధైర్యం అండి ఎందుకంటే నాకు ఎవరు లే ఎవరున్నారు అనుకుంటే ఆవిడే కదా ఆవిడ లేకపోతే ఇంకా నేనేముందండి శూన్యం ఓకే అన్నయ్య ఇంకొకటి అంటే తనకు పిల్లలు లేరు వీడికి పెళ్లి చేయాలి వీడి పిల్లల్ని నా పిల్లలుగా చూసుకోవాలని చాలా ఇష్టం ఇష్టం ఉండేది ఆయనకి ఓకే చాలా సందర్భాల్లో అరే తమ్ముడికి పెళ్లి చేయాలి తమ్ముడికి పెళ్లి చేయాలి అని అనేవాళ్ళు అది నెరవేరకుండానే ఆయన అర్థం మధ్యలోనే వెళ్ళిపోయారు మరి మీరెందుకు పెళ్లి చేసుకోలేదు ఆయన ఆయన ఆకాంక్ష కదా అంటే నమ్మకం పోయిందండి పెళ్ళి అనే వ్యవస్థ మీద అంత మంచి వ్యక్తికే అలా జరిగేటప్పటికీ సో ఆయన ఒక పర్సనల్ జీవితంలో జరిగినటువంటి విషయాలు దానివల్ల భయం ఏర్పడింది సో అన్నయ్య అంటే బాగా సెటిల్ అవుతున్నటువంటి అన్నయ్యకి అలా జరిగినప్పుడు నాకు ఇంకేంటి అనేది లేకపోతే డెఫినెట్గా అంటే ఒక విరక్తి అనేది వస్తుంది కదండి ఒక ఇంత ఇంత ప్రేమించే ఇంత వ్యక్తికి ఇలాంటి మోసాలు జరిగితే అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు ఎందుకు ఎలా నమ్మగలుగుతాం ఇది ఉంటుంది కదా అంటే అని ప్రయత్నం చేయలేదు అంతే యాక్చువల్గా ఆయన జీవించి ఉన్నప్పుడు ఏమి గొడవలు ఏమి లేవు కదా నాకు తెలిసి జీవించి ఉన్నప్పుడు గొడవలు ఉన్నాయా కుటుంబంలో ఉన్నాయి అప్పటికే ఉన్నాయా ఓకే అంటే యాక్చువల్గా ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత బయటకు వచ్చిన మీడియా ద్వారా బయటకు వచ్చిన అంతేనండి ఒక కుటుంబం యొక్క పరువును అందరం కాపాడుకుంటూ ఉండేవాళ్ళం ఏమున్నా మాలో మేము ఇది చేసుకుంటూ ఓకే ట్వంటీ డేస్ ముందు ఇంట్లో నుంచి పంపించినా కూడా ఎవరికి ఏం చెప్పలేదే ఎవరు ఎవరు ఎవరిని పంపించారు అమ్మను నన్ను ఓకే అప్పుడు దాకా అన్నయ్యతోనే కలిసి ఉండేవాళ్ళం అందరం కలిసి ఉండేవాళ్ళం ట్వంటీ డేస్ ముందు బయటకు వెళ్ళిన పరిస్థితి వస్తే కూడా కామ్గా చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము తప్పితే అప్పుడు బా బాధపడ్డారా చాలా ఓకే చిన్న చిన్నక్క దగ్గరికి వెళ్ళారు సో ఇవన్నీ చూసిన తర్వాత అది చూసిన తర్వాత అన్నయ్యకి జరిగింది ఆ ఇంట్లో మీకు జరిగింది చూసుకున్న తర్వాత మీకే అంటే ఆ వ్యవస్థ మీద పోయిందా నమ్మకం పోయిందా లేకపోతే ఎట్లా అనుకోవాలి అంతేనండి బంధం మీద ఉంటారు చూడు ప్లస్ అందరూ అలా ఉంటా ఉండరు అనేది కూడా తెలుసు అంటే ఒకవేళ వస్తే ఎందుకంటే కర్మగాళ్ళ అన్నయ్యకే రెండు సార్లు అలా జరిగినప్పుడు ఏమో సార్ అంత ముందు ఎప్పుడు జరిగింది అంటే ఫస్ట్ మ్యారేజ్ డివోర్సే కదా అనేది సో ఇప్పుడు యాక్చువల్గా ఆయనకి మామూలుగా అయితే జనటికల్గా ఆయనకి వారసులు లేరు సో మీరు తోడబుట్టిన వాళ్ళే మీరు ఆయనకు వారసులుగా ఈ రంగాన్ని ఎంచుకొని ఆయన పేరు నిలబెట్టడం కోసం కృషి చేస్తున్నారు మీరు సో ఎప్పటికీ ఎప్పటికైనా సరే దాన్ని సాధిస్తాను అనే ఒక గట్టి నమ్మకం అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇది ఇది చాలా చిన్నదండి నేను నా మాటలు అదే అదే మాటలు చెప్పాను అన్నయ్య అని పేరును ఎలా చేయాలి అనేది అన్నీ నాకు ఒక అవగా అంటే ఒక హ్యూజ్ స్కెచ్ వేసి పెట్టుకున్నానండి అంటే ఏంటి మీకు అన్నయ్య ఒక దేవుడా ఏంటి అంత అన్నయ్య మీద అది ఇది పెట్టుకున్నారు అంతేనా ఎక్కువ అండి కంటే ఎక్కువ దేవుడు నాకేం చేస్తాడని చూస్తాను తప్ప దేవుడికి నేనేం చేస్తానని చూడం కదా కానీ అన్నయ్యకి ఇప్పుడు ఏం చేస్ ఏం చేయాలని చూస్తున్నా ఆయన పేరు మీద యూనివర్సిటీ కావాలి ఓకే ఆయన ఆయన యూనివర్సిటీలో ఎంతోమంది సంగీత కళాకారులు రెడీ అవ్వాలి ఓకే అలాంటిది నేను చేయగలగాలి అంటే నేను ఫస్ట్ సంగీత అంతే సంగీత విశ్వవిద్యాలయం నేను నేను చేయాలి అంటే ఫస్ట్ నేను స్టేబుల్ అవ్వాలి నేను అయినప్పుడు ఆ మాటకు విలువ ఉంటుంది ఈ రోజు చెప్తే ఏదో అన్నట్టే ఉంటుంది కరెక్ట్ అవును సో మీ ఆశయం మాత్రం చాలా ఉన్నతంగా ఉంది సో ఈ సినిమాల కంటే కూడా అది గొప్ప ఆశయం కదా అదే గొప్ప ఆశయం అవును సో ఇక్కడ గెలి గెలగా గెలవాలి అది సాధించాలి అప్పుడు అసలు అయిన వారసుని అప్పుడు అంటానండి నేను నిజంగా వారసునిగా నేను అప్పుడు ఫీల్ అవుతాను ఓకే కానీ అది చేయగలిగే శక్తిని ఆ దేవుడు నాకు ఇవ్వాలని మాత్రం డై డై ఖచ్చితంగా మీ మీ ఆశయం మీ సంకల్పం ఇంత ఉన్నతమైనప్పుడు ఖచ్చితంగా దానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఆరోగ్యం ఖచ్చితంగా ఒక్కొక్కసారి జూన్ ఫిఫ్టీన్త్ వచ్చిందంటే ఈసారి లే ఇంకా వద్దు వదిలేద్దామా అనిపించిద్ది నేను ఈ చిన్నదాన్నే వదిలేస్తే రేపు నా ఆశయ సాధన ఎవరు చేస్తారు దానికి అది బ్రేక్ అన్నట్టే కదా అనిపించిద్దండి ఒక్కొక్కసారి మళ్ళీ అప్పటిదప్పుడు శక్తిని తెచ్చుకొని ఏమన్నా చేయాలి అంటే కరోనా టైంలో కూడా అంటే వర్క్స్ లేవు మనది మనం ఇది చేసుకోవడమే ఆ టైంలో గొప్ప అలాంటి టైంలో ఏం చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ సిస్టర్స్ మేము అందరం కలిసి అన్నీ కొన్ని కొన్ని అన్నీ చేసుకొని ఇండస్ట్రీలో ఎవరైతే నీడ లే లిరిక్స్ పరంగా కానివ్వండి లేదంటే సింగర్స్ కానీ ప్లేయర్స్ కానీ ఇలాంటి ఒక వంద మందిని చూస్ చేసుకొని ఆయన మళ్ళీ ఆయన బర్త్డే రోజు అందరికీ గ్రాసరీస్ ఇవ్వడం అలాంటివి చేయడం జరిగిందన్నమాట సో ఎప్పుడైనా మీకు అంటే శారీరకంగా మీకు ఏదైతే ఒక వైకల్యం ఒకటి ఉందో అది ఎప్పుడైనా అడ్డంకి అనిపించిందా ఈ క ఈ మీ ఆశయ సాధనలో ఈ సంగీత సాధనలో ఎప్పుడైనా మీకు అది ఒక అడ్డంకి అనిపించిందా మీకు నా ఆశయ సాధనకి ఎప్పుడు అనిపించదు నా కంపోజిషన్కి ఎప్పుడు అడ్డం అనిపించదు నా నా ఒక ట్యూన్ నేను ఒక సినిమా చేస్తుంటే నాకు ఎప్పుడు అనిపించదు కానీ ఒక సినిమా తెచ్చుకోవడానికి నేను చేసే ప్రయత్నాలు ఉన్నాయి చూడండి అప్పుడు మాత్రం ఇది అడ్ అవుతుందండి ఓకే అంటే ఎక్కువ తిరగడానికి తిరగడానికి అంటే నిజంగా ఇది ఉందో లేదో నాకు తెలియదు కానీ నాకు నాకు ఉందేమో అనిపిస్తుంది అంటే ఇలా చేయగలడా అనేది అక్కడ ఇండస్ట్రీలో ఉన్న పీపుల్కి అక్కడ సందేహంలాగా ఒక డౌట్ లాగా ఉండి ఏమన్నా ఉందా ఏమో అనేది నాకు ఎందుకంటేనండి పది మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాల్ చేస్తే వద్దులేండి మీరు రావద్దు మేము వస్తామంటారు ఓకే వాళ్ళు రారు ఇక్కడే తెలిసిపోతాడు మనం అంటే వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు సో వాళ్ళ మనసు వాళ్ళ మనసులో నేను ఇంకా స్థానాన్ని నమ్మకాన్ని నేను తెచ్చుకోలేదేమో అనిపిస్తుంది ఇవాళ చాలామంది ఇలాంటి ఏదైతే వైకల్యంతో అది మన మన చేతిలో లేదు ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు మధ్యలో కొంతమంది పుట్టుకతో రావచ్చు కొంతమంది మధ్యలో రావచ్చు ఏదైనా జరగచ్చు కానీ సంకల్పం ఉంటే ఇది ఈ వైకల్యం అనేది దేనికి అసలు అడ్డే రాదు అని చెప్పి ఎంతోమంది నిరూపించుకున్నారు ఎన్నో కథలు మనకుండయి ఎన్నో నిజాలు మనకున్నాయి వాస్తవ గాథలు మన ముందు ఉన్నాయి సో మనం అంటే ఒక్కటి వచ్చి వాళ్ళు వచ్చి నిజంగా నా కంపోజిషన్స్ విని బాగాలేదండి నచ్చలేదు మీరు ఇంకా బెటర్గా చెయ్యండి అని చెప్పుంటే అది ఐ డెఫినెట్లీ అగ్రి నా ఫాల్ట్ అని నా ఫాల్ట్ అని డెఫినెట్గా నేను అగ్రి చేస్తా ఎందుకంటే నా దగ్గర ఉన్న మూడు వేల ట్యూన్లు ఉన్నాయి ఓకే మూడు వేల ట్యూన్లు ఒక ఎత్తు నేను ఏదో ఒక సినిమాకి ఇచ్చిన ట్యూన్స్ వేరు అది ఆ సినిమాకి మాత్రము ఆ పాత్రలకు సంబంధించి మాత్రమే నేను చేయగలుగుతాను ఓకే అంటే ఇప్పుడు ఒక హీరో వచ్చాడండి ఎవరు ఒక కొత్త హీరో కొత్త హీరోకి నేను చిరంజీవి గారి లెవెల్లో పాటలు ఇస్తే వాళ్ళు పిక్చరైజ్ చేస్తారా అసలు దాన్ని ప్రమోషన్స్ చేస్తారా ఆ పాట అక్కడే ఉంటుంది సో సం సందర్భాన్ని బట్టి కథను బట్టి సో మనం ట్యూన్స్ అనేవి కట్టడం అంతే కదా సందర్భానుసారం అనేది అందుకు సందర్భానుసారం వచ్చే పాట మంచి స్టోరీ ఉన్న సినిమాలు కానీ అలాంటివి ఇంకా నాకు ఎందుకు రావట్లేవు అనేది నా ఇక్కడ బాధ సో నా తెలిసి అంటే నేను అనుకోవడం మాత్రం నా నమ్మకం కూడా మీరు ఏదైతే నమ్మకంతో ఉండారో ఖచ్చితంగా దానికి తగ్గట్టు ముందు ముందు రాబోయే రోజుల్లో నా దగ్గర ఉంది ఎందుకంటే మన వైసీ గారు వచ్చారు కదా సో అట్లాగే సో ఆయన ఎందుకు వచ్చారో తెలీదు సో వచ్చారు మొత్తానికి నిజంగా అండి నాను కుంగిపోతున్న టైంలో ఆయన వచ్చారు ఒక్క మాట అన్నారు వాడు వీడి కంటే బాగా చేయగలడు అన్న నమ్మకం అనిపించింది అది చూసా కానీ సో అది మనం మీకు ఏనుగుల శక్తినిచ్చినట్టు అంతే అండి సో ఖచ్చితంగా అదే బలంతో ఖచ్చితంగా మీరు నిత్యమైన అంటే సంకల్పం పెట్టుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది ఏమో చిరంజీవి గారితో ఖచ్చితంగా సినిమా చేసే అవకాశం అన్నయ్యకి రాకపోయినా మీకు రావచ్చేమో చెప్పలేము భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం కానీ ఆ సంకల్పం మనం మాత్రం ఉంటే మొన్న ఈ మధ్య ఏ సినిమా చిరు గారిది లేటెస్ట్ మూవీ లేటెస్ట్ వీరు మన మణి గారి కొడుకు చేశారు అవును ఆయన అనుకున్నాడా చేస్తానని అంతేగా అవును సో నాకు అలాంటి అవకాశం డెఫినెట్గా వస్తుంది రాబోతుంది నేను పేర్లు కూడా సిమిలారిటీస్ ఉన్నాయి మన పేరేంటి నేను అందుకని మహతీ స్టూడియోని పెట్టుకున్నాడు థ్యాంక్ యూ మహిత్ నారాయణ గారు సో అన్నయ్య గారి జ్ఞాపకాలని అలాగే ఆయన ఆశయాల్ని ఆశయాలని ఖచ్చితంగా మీరు పుణికి పుచ్చుకున్నారు ఆశ మీరు ఏదైతే ఉన్నతంగా పెట్టుకున్నారో ఖచ్చితంగా అవి వందకి వంద శాతం నెరవేరాలని నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ